ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా టాలీవుడ్ సెలబ్రిటీస్ ని డ్రగ్స్ కేసులో అనుమానిస్తున్న సంగతి అందర్నీ కుదిపేస్తుంది. ఇప్పటికే అనేక సోషల్ మాధ్యమాలలో న్యూస్ ఛానల్స్ లో దీని మీద పెద్ద రచ్చ జరుగుతున్నా ఇప్పటికీ ఎవరు నిందితులో అన్న విషయాలను సిట్ అధికారులు బయటపెట్టలేదు. పూరి, సుబ్రాజ్, తరుణ్, శ్యాంకే నాయుడు వంటి వారిని ఇప్పటికే విచారించినా పోలీసులకు చార్మి నుండి అనుకోని విధంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తీవ్ర సంచలనంగా మారిన డ్రగ్స్ విచారణ వ్యవహారంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు నటీమణులు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 26న సిట్ ఎదుటికు హాజరు కావాల్సిన హీరోయిన్ చార్మి అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు ఆమె చేసుకున్న దరఖాస్తులో సిట్ విచారణ తీరు బాగోలేదని పేర్కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది. విచారణలో భాగంగా గోళ్లు, రక్త నమూనాలు సేకరించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం బలవంతంగా శాంపుల్స్ సేకరించడం సరికాదంటూ రూల్ ని తెర మీదకు తీసుకొచ్చారు. విచారణ సందర్భంగా గోళ్లు, రక్త నమూనాలు సేకరించే సమయంలో వ్యక్తి ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలే తప్పించి బలవంతంగా సేకరించడం సరికాదని పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు విచారణకు హాజరయ్యే పక్షంలో తన వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని చార్మి కోరటం విశేషం. చార్మి దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు ఎదుట ఈ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న సినీ సెలబ్రిటీలకు భిన్నంగా చార్మి హైకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో కొత్త మలుపుగా అభివర్ణిస్తున్నారు. మరి చార్మి పిటిషన్ పై హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మరియు ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.